అందరికీ నా నమస్కారములు. ఇక్కడ నాకు చాలా ఆశ్చర్యం ఏంటంటే శంకర్ గారు తెలుగు మాట్లాడింది. రోబో వచ్చి 8 ఇయర్స్ అయింది. రోబో ఆడియో రిలీజ్ చేసినప్పుడు ఆయన వచ్చి ఇంగ్లీష్లో మాట్లాడాడు, నాకు తెలుగు తెలీదు అని చెప్పి. ఇప్పుడు వచ్చి తెలుగు ఎంత బాగా మాట్లాడుతున్నాడు, ఏమర్థం ఏం నాకు తెలీదు. ఎప్పుడో తెలుగు జనాల్ని అందరూ లైక్ చేస్తారు. తెలుగు జనాలు చాలా మంచివాళ్ళు. తెలుగు భోజనం అది లోక ప్రసిద్ధి. తెలుగు మ్యూజిక్ ఒక ఆనందమైనది. మహాభారతి మహాకవి భారతి ఆయనే పాడున్నాడు. తెలుగు అమ్మాయిల గురించి చెప్పనవలసిన అవసరం లేదు. రోబో వచ్చి ఫస్ట్ తీసినప్పుడు ఒక్క రీల్ మాత్రం వచ్చి అది 3D చేసి చూస్తామని చెప్పి ఆ కంప్లీట్ పిక్చర్నే దాన్ని వచ్చి 3D కన్వర్ట్ చేయాలనుకున్నాం. దాని తర్వాత ఒకే ఒక రీల్ కన్వర్ట్ చేసి చూసిన తర్వాత అప్పుడే శంకర్ గారు డిసైడ్ చేశారు, లేదు డిఫరెంట్గా ఇది 3D చేయాలా, బట్ కరెక్ట్ అయిన సబ్జెక్టు దానికి కరెక్ట్ అయిన సబ్జెక్ట్ దొరికితే 3D చేయాలని 3D పడ పిక్చర్ తీస్తే బాగుండదు. ఒక మంచి సబ్జెక్టు 3D సబ్జెక్ట్ నాకు దొరికితే నేను డిఫరెంట్గా దాన్ని వచ్చి సీరియస్గా థింక్ చేస్తానని చెప్పారు. సో అలాగా నాకు ఇప్పుడు 3 ఇయర్స్ ముందు ఫస్ట్ నాకు వచ్చి కలిసినప్పుడు ఇలాగ 3D అని చెప్పిన వెంటనే నాకు వచ్చి అర్థమైపోయింది, మంచి సబ్జెక్ట్ దొరికింది అని. దాని తర్వాత సబ్జెక్ట్ చెప్పారు, అది ఆయన పిక్చర్లో నేను వర్క్ చేశాను కాబట్టి ఇది కెన్ ఇట్ పాసిబుల్ అనే క్వశ్చనే నాకు రాలేదు. హీజ్ ఒక మెజిషియన్. ఈ ఇలాగ ఇక బాహుబలి ఆ పిక్చర్ అంత పెద్ద సక్సెస్ దాని ఐ మీన్ కారణం వచ్చి సబ్జెక్ట్, ఫస్ట్ సబ్జెక్టు ఆ సబ్జెక్టుకు కరెక్ట్గా ఆ బ్రహ్మాండం ఆ పెద్దతనం ఆ రెండు కంబైన్ కాబంది కాబట్టి ఆ పిక్చర్ అంత పెద్ద సక్సెస్ అయింది. అలాగే దీంట్లో టెక్నాలజీ అండ్ 3D దానికి కరెక్ట్ అయిన ఒక సబ్జెక్టు ఇది రెండు కాంబినేషన్ దానికే వచ్చి ఈ పిక్చరు పెద్ద సక్సెస్ అవుతుందని డెఫినెట్గా అవుతుంది. 100% నాకు నమ్మకం ఉంది. ఈ కాంబినేషన్ వెరీ ఇంపార్టెంట్. దీనికి వచ్చి శంకర్ గారు ఏమేమి అడిగారో అవన్నీ ఆయనకు వచ్చి ఐ మీన్ సప్లై చేసిన ఇచ్చిన ప్రొడ్యూసర్ గారికి హ్యాట్స్ ఆఫ్. ఆయన వచ్చి రియలీ వి షుడ్ అప్రిషియేట్ హిమ్. ఈ పిక్చర్కి వచ్చి ప్రమోషనే వచ్చి అక్కర్లేదు. ప్రసాద్ గారు ఊరికే డబ్బు వేస్ట్ చేస్తున్నారు. ఆల్రెడీ పిక్చర్ ఎక్స్పెక్టేషన్ ఎక్కడో ఉంది. పిక్చర్ ఎప్పుడు వస్తుంది అని వెయిట్ చేస్తున్నారు. ఇప్పుడే ఫుల్గా అన్ని బుకింగ్ అంతా స్టార్ట్ అయింది అనుకుంటాను. సో దాని పిక్చర్ చూసిన తర్వాత మళ్ళీ వాళ్లే వచ్చి పిక్చర్ని ప్రమోట్ చేస్తారని నేను వచ్చి చెన్నైలోనే చెప్పాను. ఇప్పుడు నాకు వచ్చి ఫస్ట్ పిక్చర్ అబూర్వంగా యాక్ట్ చేసింది. ఆ పిక్చర్ వచ్చి రిలీజ్ అయినప్పుడు డబ్బింగ్లో చూసింది అంతేగానీ పిక్చర్ వచ్చి ఎలాగుంటుంది అని ఆ క్యూరియాసిటీ అబూర్వ రాగమని పిక్చర్ 75లో నా పిక్చర్ చూడాలని ఆ పిక్చర్ చూడాలని ఎంత ఎంతూజియాస్టిక్గా ఎంత ఇదిగా ఉన్నానో ఆఫ్టర్ 43 ఇయర్స్ ఈ 2.0 పిక్చర్ చూడాలని నేను కూడా అంత క్యూరియస్గా ఉన్నాను. ఎందుకంటే ఈ డబ్బింగ్ చేసేటప్పుడు పిక్చర్ చూస్తాం బట్ దీంట్లో వచ్చి ఒక 30 to 35% విజువల్ ఎఫెక్ట్స్ 35 to 45% విజువల్ ఎఫెక్ట్స్ బ్లూ స్క్రీన్ ఉంటుంది, ఇక్కడ అది వస్తుంది ఇది వస్తుంది అని మేమే ఇమాజినేషన్ చేసుకుని అది ఏమొస్తుంది మనకు తెలియదు కదా, డబ్బిని చూడలేదు కదా నేను. దాని తర్వాత ఇప్పుడంతా చూసిన తర్వాత మీరు శాంపిల్స్, ఇది రియల్లీ జస్ట్ ట్రైలర్. ఇంకా మెయిన్ పిక్చర్ ఇంకా మెయిన్ మీకు అస్టానిష్
మరి ఆశ్చర్యపడినట్టు ఒక సీఎం గ్రాఫిక్స్ వర్క్స్, బ్రహ్మాండం, అవన్నీ ఈ పిక్చర్లో ఉంది. ఇది కంప్లీట్ మన ఇండియా సినిమా ఇండస్ట్రీకే ఒక పెద్ద ప్రైడ్ ఈ పిక్చర్. దానికి వచ్చి శంకర్ అండ్ ఆయన క్రూ, ప్రొడ్యూసర్ అండ్ అక్షయ్ గారి ఎఫర్టు, అవి అన్నీ కలిపి డెఫినెట్గా ఈ పిక్చర్ పెద్ద సక్సెస్ అవుతుంది అని నాకు నమ్మకం ఉంది. శంకర్ గారు చెప్పినట్టు ఈ పిక్చర్ని 3D చూస్తే ఆ ఎఫెక్ట్ ఒకటి చాలా డిఫరెంట్గా ఉంటుంది. అండ్ నేను మీలాగా నేను కూడా 29th కోసం వెయిట్ చేస్తున్నాను. గాడ్ బ్లెస్. థ్యాంక్ యూ వెరీ మచ్.